హాయ్, ఈరోజు చామదుంపల పులుసు చూద్దాము. ఆల్రెడీ ముందు చామదుంపలు బచ్చలికూర పచ్చిచింతకాయ పులుసు వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి చూడండి, ఎండ్ స్క్రీన్లో పెడతాను. సో ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఈ చామదుంపల పులుసు రెసిపీని చూద్దాము. ఈ చామదుంపలు రెసిపీకి ముందుగా మనం చామదుంపల్ని బాగా కడుక్కుని, ఇవి 1/2 కేజీ 250 గ్రామ్స్ చామదుంపల్ని బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. మామూలుగా అయినా ఉడికించుకోవచ్చు, లేకపోతే కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ పెడితే ఉడికిపోతాయి. అలాగే ఒక 20 గ్రామ్స్ చింతపండు, ఒక పెద్ద ఉసిరికాయ సైజు చింతపండుని మనం వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. మనకి చామదుంపలు ఉడికిపోయేలోప ఇది కూడా నానిపోతుంది. అలాగే ఇంకా ఈ కూరకి కావలసిన ఒక 2 ఆనియన్స్, ఒక 2 గార్లిక్, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక టొమాటో కూడా కట్ చేసి పెట్టుకోవాలి. సో మన చామదుంపలు ఉడికిపోయాయి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కాగాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు ఫస్ట్ వేసుకుని, తర్వాత 1/2 టీ స్పూను మెంతులు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే వెల్లుల్లి కూడా ఒక 2 రెబ్బలు కట్ చేసి పెట్టుకుని వేసాం. ఇప్పుడే ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాం. ఇవి 2 ఉల్లిపాయలు తరిగినవి, అలాగే కొంచెం కరివేపాకు రెబ్బలు, ఇవి కూడా కట్ చేసి వేసాను. ఒక 2 చిటికెళ్ళు ఇంగువ, లేకపోతే 1/8 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. అలాగే ఇక్కడ 2 ఉల్లిపాయలు వేసాం కదా, కొద్దిగా ఎక్కువ ఉల్లిపాయలు కాబట్టి నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇలా వేగితే చాలు ఉల్లిపాయలు. తర్వాత టొమాటో వేసుకోవాలి, కట్ చేసి పెట్టుకున్న టొమాటో. టొమాటో వేయగానే వెంటనే మనం 1 టీ స్పూన్ కూరకారం పొడి, అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుని కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం వేసిన టొమాటో అలాగే కారంతో పాటు మగ్గటానికి కొంచెం మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు పోయిన తర్వాత తీసి ఒకసారి కలుపుకుని ఇందులో మనం చింతపండు పులుపు వేసుకోవాలి. నానపెట్టుకున్న చింతపండుని నుంచి పులుపు తీసి వేసుకోవాలి. నేను మొత్తం 500 ml ఒక 1/2 లీటర్ వాటర్ యూస్ చేశాను ఈ పులుపుకి. ఫస్ట్ టైం వేసాను, మళ్ళీ అందులోనే కొంచెం ఇంకొంచెం నీళ్ళు వేసి మళ్ళీ అది కూడా పిండేసి వేస్తున్నాను. సో టోటల్ ఒక 1/2 లీటర్ వాటర్ యూస్ చేయడం అయింది. కొంచెం చిన్న జాగరీ పీస్, అలాగే సాల్ట్ తగినంత. జాగరీ వద్దు అనుకుంటే మానేయచ్చు, జస్ట్ టు బ్యాలెన్స్ వేస్తున్నామంతే. అలాగే 3/4 టీ స్పూన్ ఆఫ్ సాంబార్ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ మరిగినంత వరకు, వాటర్ మరగగానే మనం ఉడకపెట్టుకుని తొక్కలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుని కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకో, సరిపోతే జస్ట్ ఒక 10 నిమిషాలు
మూతపెట్టి ఉడికించుకోవాలి. మూత తీసేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చామదుంపల పులుసు రెడీ. ఇందులో బచ్చలి కాంబినేషన్ పులుసు కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇది రైస్లోకి బాగుంటుంది. ఇంకా చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.